श्वेता बसु प्रसाद अति तक्व कालंलोने टालीवुड लो ओ मेरुपु मेरुपिंचिन नटी बाल नटिगा बालीवुड सिनेमाल द्वारा जातीय पुरस्कारं अंदुकुंदी కొత్త బంగారు లోకంతో తెలుగు సినీ లోకానికి పరిచయమైంది ఆ తర్వాత వ్యభిచారం కేసులో ఇరుక్కొని హాట్ టాపిక్ గా నిలిచింది ఇదంతా జరిగి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది అయితే ఆమెను ఇప్పటికీ గతం వెంటాడుతూనే ఉంది ఈ నేపథ్యంలో ఆమె అసలు ఆ రాత్రి ఏం జరిగిందో ఓ పాపులర్ మీడియా ద్వారా మన ముందు ఉంచే ప్రయత్నం చేశారు ఆ సమాచారాన్ని మీకు అందిస్తున్నాం సంతోషం సినీ వారపత్రిక అవార్డుల వేడుకలో పాల్గొనడానికి శ్వేత హైదరాబాద్ వచ్చారు ఇక్కడి స్టార్ హోటల్లో బస చేశారు ఆమె అవార్డు ప్రదానోత్సవం పూర్తి కాగానే ముంబై వెళ్ళిపోవాలనుకున్నారు కానీ శ్వేత ఫ్లైట్ మిస్ అయ్యారు దాంతో హోటల్లోనే ఉండిపోయారు ఆ సమయంలో హోటల్పై పోలీసులు దాడి చేయడం అరెస్ట్ చేయడం జరిగాయి 2 ఏళ్ల క్రితం శ్వేత జీవితంలో జరిగిన ఆ సంఘటన ఇంకా వెంటాడుతూనే ఉంది వ్యభిచారం కేసులో ఏ నటి పట్టుబడినా కొందరు ఉదాహరణగా నా పేరే లాగుతున్నారంటే నేను పాపులర్ అని అర్థం నా పేరు స్పెల్లింగ్ బాగుందని నా ఫోటోలు బాగున్నాయని అర్థం నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకునే వాళ్ళ గురించి వదిలేద్దాం మీడియా నాకు సపోర్ట్ గా ఉంది ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు కంగ్రాట్స్ అంటున్నారు నా మంచి కోరుకునే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు నాకు వాళ్ళు చాలు ఎవరేం మాట్లాడినా పట్టించుకోను అయినా మాట్లాడే వాళ్ళ నోళ్లు మూయించలేం కదా ఎవరి సంస్కారం వాళ్ళది అంటుంది శ్వేత బసు నా జీవితంలో జరగకూడనిది జరిగినప్పుడు నా కంటి నుంచి ఒక్క చుక్క కూడా రాలలేదు నాకు ఏడవడం అంటే ఇష్టం ఉండదు ఇదంతా జరిగి 2 ఏళ్ళైంది మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవడంలో అర్థమే లేదు న్యాయస్థానం గురించి ఓ విషయం చెప్తాను ఇండియాలో ఏ కేసుకైనా తీర్పు దొరకాలంటే ఏళ్ళు పడుతుంది కానీ నిందితురాలిగా ముద్రపడి నేను న్యాయస్థానం ముందుకొచ్చిన 2 వారాల్లోనే నాకు క్లీన్ చీట్ ఇచ్చారు కోర్టు క్లీన్ చీట్ ఇవ్వగానే నాకు మొదటి శుభాకాంక్షలు చెప్పింది హైదరాబాద్ పోలీసే గడిచిన 3 ఏళ్లలో తెలుగులో కనిపించలేదు ఈ గ్యాప్ లో మాస్ కమ్యూనికేషన్ కోర్స్ పూర్తి చేశాను ఇప్పుడు నేను క్వాలిఫైడ్ జర్నలిస్ట్ని ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం మీద రూట్స్ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీశాను అలాగే ఇంటీరియర్ కేఫ్ నైట్ పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ నిర్మించి యాక్ట్ చేశారు నషీరుద్దీన్ షా కూడా నటించారు ఆల్రెడీ ఆన్లైన్ లో ఈ షార్ట్ ఫిల్మ్ కి 1 మిలియన్ హిట్స్ దాటాయి మా అమ్మా నాన్న నన్ను డబ్బు సంపాదించే మిషన్లా చూడలేదు నా చదువు కోసం నా బాల్యాన్ని నేను సంతోషంగా అనుభవించడం కోసం సినిమాలు వద్దన్నారు కొత్త బంగార లోకం కథ విన్నప్పుడు హీరోయిన్ గా ఇలాంటి సినిమాతోనే పరిచయం కావాలి అని ఒప్పుకున్నాను ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనుకున్నాను అమ్మా నాన్న చెప్పినట్లే చేశాను సమస్యలు కామన్ సెలబ్రిటీల జీవితంలోనూ తప్పవు నా లైఫ్ లో ఇప్పటి వరకు నేను ఎదుర్కొన్న సమస్యలని నా సక్సెస్ కి దిష్టిలా భావిస్తున్నాను చిన్న వయసులో పెద్ద పెద్ద విజయాలు చూశాను ఆ విజయాల ముందు నేను ఎదుర్కొన్న సమస్యలు చాలా చిన్నవి ఇప్పుడు లైఫ్ అంటారా చాలా కూల్ గా ఉందంటూ తన మనసులోని మాట చెప్పింది శ్వేత బసు